डॉक्टर बाबा साहेब अंबेडकर चूपिन मार्गदर्शकालु नेटी अन्नी सामाजिक वर्गालकु न्यायं जरगालनी गिरिजन संक्षेम संघं बीजेपी गिरिजन मोर्चा राष्ट्र उपाध्यायुडु बोज्जप्प पेर्कोन्नारु। केंद्रं एस्सी एस्टी अभिवृद्धि संक्षेम पदकालकै विडुदल चेस्तुन्न निधुलनु राष्ट्र प्रभुत्वं अमलु चेयक पक्कदारि पट्टिस्तुंदनि दुय्यबट्टारु। बाबा साहेब अंबेडकर 60वा वर्धंति संदर्भंगा చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్ లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరగాలని అంబేద్కర్ ఆశయాలను కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా అమలు చేస్తుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్పు చేసి దోచుకుంటుందని ఆరోపించారు। అన్ని సామాజిక వర్గాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వేమనారాయణ మాల మహానాడు గుండాల మనోహర్ మల్లెల మోహన్ శేఖర్ బాబు అంబేద్కర్ ఇష్టులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు। విశ్వ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క దళిత బహుజన ప్రజలందరికీ ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం। ఒక దళిత జాతికే కాదు యావత్ ప్రపంచానికి జీవకోటి సమస్త జీవకోటికి ఒక స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడి వర్ధంతిని జరుపుకోవడానికి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు। ఈ యొక్క ఈ వర్ధంతి శుభాకాంక్షలు। భాగంలో మనుషులు కూడా పశువుల కంటే హీనంగా చూసే రోజుల్లో మహారాష్ట్ర రత్నగిరి జిల్లా అంబవాడ నందు ఉదయించిన ఒక సూర్యకిరణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్యం నుండి గుడికాడ బడికాడ తాగునీటి కాడ అనేక ఇబ్బందులు పడి అవమానాలు పడి ఆ అవమానాన్ని ఛాలెంజ్గా తీసుకొని అహోరాత్రులు శ్రమించి కష్టపడి బయట దేశాలకు ప్రపంచ దేశాలకు పోయి చదివిన ఘనత ఒక దళిత జాతిలో పుట్టి ఘనత మన అంబేద్కర్కి। అలాంటి అంబేద్కర్ అహర్నిశలు ఎన్నో రాత్రులు మేలుకొని మెదుడుకు ఎక్కువైన ఎక్కువ పని పెట్టి భారత రాజ్యాంగాన్ని సృష్టించిన ఘనత కూడా అంబేద్కర్ గారికి। అదే విధంగా పేదలు దళితులు చీకటిలో ఉంటే ఆ చీకటిని చీల్చి వేగుచుక్కగా పుట్టినటువంటి వెలుగు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ మహనీయుడు ఈరోజు చనిపోవడం చాలా బాధాకర దళిత జాతికే కాక ప్రపంచ దేశాలకు కూడా చాలా బాధపడాల్సిన రోజు ఈరోజు। అలాంటి మహనీయుడికి ఈరోజు ఘనంగా మాలమహనుడు ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తూ జై మాలా జై జై మాలా। భారతీయుల ముద్దుబిడ్డ భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఈరోజు గిరిజన మోర్చా తరఫున గిరిజనుల తరఫున మేమందరము మదనపల్లిలో జరుపుకోవడము చాలా గర్వకారణంగా ఉంది। ఈ 65వ వర్ధంతిని భారతదేశానికి ఒక దిక్సూచిగా తన ఏలుతో ప్రపంచాన్ని ప్రపంచం మొత్తానికి వెలుగు తెచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించడం మాకెంతో పూర్వజన్మ సుకృతముగా మా గిరిజనులందరి తరఫున మేము మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం। వర్ధంతి సందర్భముగా మనకు స్వాతంత్రం రాకమునకు ఎస్సీ ఎస్టీ బీసీ ఏ విధముగా అణచివేతకు గురై జీవిస్తున్నటువంటి వ్యవస్థను మహానుభావుడు ఆయన మన ఎత్తనటువంటి స్వేచ్ఛగా ఈ వ్యవస్థలో ఒక మనుషులుగా గుర్తించాలి అన్నిటిలోనూ హక్కులతో కల్పించినటువంటి రాజ్యాంగాన్ని మన ముందు పెట్టి వెళ్ళారు। ఆయన ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనము విద్యా విధానంలో బాగా చదువుకున్నాము చదువుకున్నాము తర్వాత వచ్చేసి సమస్యల మీద ప్రజా సంఘాల తరఫున మన దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద స్పందిస్తూ ఆ దాడులను ఖండిస్తూ మనము ఆయన్ను స్మరించుకుంటూ మరి ఈరోజు ఈ వ్యవస్థను మొట్టమొదట ఆర్య వ్యవస్థను పక్క ఆర్య వ్యవస్థ మన యొక్కటువంటి మన హక్కులను కాలరాసి ఆ తర్వాత వాళ్ళు రాసినటువంటి కానటువంటి వేదాలను మన నెత్తిన దుద్ది తర్వాత వాళ్ళు మనకు అనేక రకాలుగా ఈ వ్యవస్థలో ఎక్కడో మనమును ఎక్కడో
పారదనటువంటి అనగదకినటువంటి వ్యవస్థను మన అనుకూలంగా మనకు అనుకూలంగా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా ఐక్యతాభావంతో వీళ్ళు ఎక్కినటువంటి హక్కులను వీళ్ళను స్మరించుకుంటూ వీళ్ళ హక్కులను వీళ్ళు పొందుతూ వీళ్ళ హక్కులను కల్పించినటువంటి మహానుభావుడు మన డాక్టర్ బీఆర్ గారు అంబేద్కర్ గారి అయినటువంటి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా ఐక్యంగా ఆయన చెప్పినటువంటి మార్గంలో ఆయన యొక్క ఆశయాలను మనం అందరం కూడా నెరవేర్చాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి